వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే రైతులు మేడకు ఉరితాళ్లు వేసినట్లేనని సీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ విధానం మోసపూరితమైనని అన్నారు. అనకపల్లి జిల్లా చోడవర నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్లు గల రైతులతో కలిసి దేవరాపల్లి తహసీల్దార్కు ఆయన వినతి పత్రం అందించారు. రైతుల వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22ను విడుదల చేయడం జరిగిందని డి వెంకన్న చెప్పారు. వ్యవసాయ మోటార్ మీటర్లు బిగించే పద్ధతి ఉపసంహరించుకోవాలని పంపు సెట్లకు నగదును బదిలీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జె సన్నిబాబు, కె కన్నంనాయుడు, ఎం పైడిబాబు, వి కృష్ణ, బి అప్పలనాయుడు, వి పైడినాయుడు, ఖరీదేయుడు పాల్గొన్నారు. రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించాలన్నటువంటి ఒక సిస్టం అనేటువంటిది ఈ రోజు తీసుకొస్తా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు నుంచి రాజశేఖర రెడ్డి నుంచి ఈ రోజు వరకు ఉచిత విద్యుత్ అనేటువంటిది రైతులు కొనసాగుతూ ఉంది. అటువంటి ఉచిత విద్యుత్ అనేటువంటిది ఈరోజు వ్యవసాయ మోటార్లకి స్మార్ట్ మీటర్లు బిగించి మీకు నగద బదిలీ పథకాన్ని అమలు చేస్తాం. కాబట్టి మీరు నగద బదిలీ పథకం మీరు వెళ్ళి డబ్బులు మీ అకౌంట్లో వేస్తే కట్టుకుంటని చెప్పడం అనేటువంటి ఏంటంటే రానున్న రోజుల్లో ఉచిత విద్యుత్కి మంగళం పాడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అనేక రాష్ట్రాల్లోని ఈ పక్క రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ కానీ తమిళనాడు, కేరళ అనేక రాష్ట్రాల్లో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న గవర్నమెంట్లు. కానీ ఇక్కడ గవర్నమెంట్ మీటర్లు బిగించి రైతుల మేడకు వృత్తాలు బిగించే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. రైతులు ఇప్పటికే ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు పెరిగిపోయి పండించిన పంట గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి రైతులకి ఈరోజు మళ్ళీ ఉచిత కరెంట్ ఎత్తేసి మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి అంటే పూర్తిగా వ్యవసాయం దివాలా తీసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది, మంగళం పాడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉచిత విద్యుత్ ఉచిత నగదు బదిలీ పథకం ఉంది, ఏదైతే మోటార్లు మీటర్లు బిగించేటువంటి పథకం ఉందో ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలని చెప్పేసి, ఏదైతే పాత పాత్ర ఉందో పాత పాత్రలోని రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దేవరాపల్లి తహసీల్దార్ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించుకొని ఉచిత విద్యుత్ను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.